మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి 2 రోజులు గడుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం బీజేపీ, శివసేన, సిందే వర్గాల మధ్య చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎవరిని ముఖ్యమంత్రి చేయాలన్న దాని మీద ఇరు పార్టీలు పట్టుదలతో కనిపిస్తున్నాయి. ఆ వ్యవహారం ఇంకా కొలిక్కి రాకముందే మహారాష్ట్రలో పలువురు స్థానికులు రోడ్డెక్కారు, ఆందోళనకు పూనుకున్నారు. ఈవీఎంలలో తేడా జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవధాన్ అనే ఒక గ్రామంలో సుమారుగా 70% మంది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుండగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 0 ఓట్లు దక్కాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఈవీఎంల మాయేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద దర్యాప్తు జరపాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారుతోంది. అవధాన్ గ్రామస్తులు ఆందోళనకు పూనుకున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఈ వ్యవహారం మీద దర్యాప్తు జరపాలని మహారాష్ట్రలోని పలువురు రాజకీయ నాయకులు కూడా కోరుతున్నారు. పెద్ద స్థాయిలో ఈవీఎంలలో మ్యానిపులేట్ చేసి ఈ రీతిలో ఫలితాలను తెచ్చుకున్నారంటూ వీళ్ళంతా అభిప్రాయపడుతున్నారు. 5 నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 39 ఎంపీ సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ కూటమికి ఈసారి ఒక్కరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత తక్కువ స్థానాలకు పరిమితం కావడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం మీద పూర్తి స్థాయి దర్యాప్తు అవసరమని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సరిగ్గా ఇదే క్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ మరొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. ముఖ్యంగా మహారాష్ట్రలో పోలింగ్ పర్సంటేజ్ పోలింగ్ తర్వాత ఎక్కువ చూపించారని, అందుకే ఎక్కువగా ఓట్లు ఎన్డీఏ పక్షానికి రావడానికి అవకాశం కలిగింది అన్నట్టుగా ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఆయన 20వ తారీఖు పోలింగ్ ముగిసినప్పుడు సాయంత్రం 5 గంటలకు చెప్పిన పోలింగ్ పర్సంటేజ్ కేవలం 58 మాత్రమే కాగా రాత్రి 11:30 తర్వాత వెల్లడించినటువంటి సంఖ్య 65% అని, ఆ తర్వాత ఫైనల్గా 66% ఓట్లు పోలైనట్టుగా చూపించారని, దాని కారణంగానే మహారాష్ట్రలో మ్యాజిక్ జరిగిందన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. అదే సమయంలో జార్ఖండ్లో కూడా ఆయన 2 దశల పోలింగ్ పర్సంటేజ్ని ఉన్న వైరుధ్యాన్ని చూపుతూ ఆసక్తికరమైన లెక్క చూపించారు. ఫస్ట్ ఫేజ్ పోలింగ్లో సాయంత్రం 5 గంటలకి 64.86% పోలింగ్ జరిగినట్టుగా చూపిస్తే రాత్రి 11:30కి 66.48% దాన్ని చూపించి 1.79% అధికంగా చూపించారని, ఆ దశలో 49 సీట్లకి ఎన్నికలు జరిగితే ఎన్డీఏ ఏకంగా 17 సీట్లు గెలుచుకోగలిగిందని ఆయన ప్రస్తావించారు. అదే సమయంలో జార్ఖండ్ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫేజ్ 2లో సాయంత్రం 5 గంటలకి 67.59% పోలింగ్ నమోదైతే 11:30కి దాన్ని 68.45% చూపించారని, కేవలం 0.86% మాత్రమే అదనంగా పోలింగ్ పర్సంటేజ్ చూపించిన సెకండ్ పేజ్లో ఎన్డీఏకి 38 సీట్లకు గాను కేవలం 7 సీట్లే దక్కాయని, సో తక్కువ పెరుగుదల ఓట్ల సంఖ్యలో చూపించిన చోట ఎన్డీఏకి తక్కువ సీట్లు దక్కుతున్నాయన్న వ్యవహారం పెద్ద మ్యాజిక్గా ఉందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఇట్లా అనేక రకాలుగా అనుమానాలు ఇప్పుడు ఈవీఎంల చుట్టూ బలపడుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, హర్యానా ఎన్నికల్లో ఈవీఎంల మీద పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఏకంగా స్థానికులు రోడ్డెక్కడం, పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళ ట్వీట్స్, ఇవన్నీ ఒక సంచలనానికి దారితీసేలా కనిపిస్తున్నాయి.